అత్యంత పవిత్రమైనటువంటి ఈ క్షేత్రరాజం ప్రసిద్ధమైనటువంటిది మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా జ్యోతిర్లింగంగా ప్రకాశించేటువంటి స్వరూపుడు మల్లికార్జునుడు అటువంటి శ్రీశైల టీవీ ద్వారా మనం కార్తీక మాస వ్రత పురాణ మహాభాగాన్నంతా కూడా వినబోతున్నాం కాబట్టి ఇది పరమ పుణ్యప్రదమైనటువంటిది మాసానం శ్రేష్టం కార్తీకం ఎన్ని మాసములు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని మాసములు పవిత్ర మాసములుగా కీర్తించబడ్డాయి అందుకని భాద్రపద మాసంలో మహాగణపతిని ధ్యానిస్తున్నాం ఆశ్వీజ మాసంలో అమ్మవారు యొక్క అంబాయజ్ఞాలు నవరాత్రి మహోత్సవాలు చేసుకుంటున్నాం ఇక కార్తీక మాసం దగ్గరకు వచ్చేసరికల్లా అయ్యవారు యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఈ మాసంలో నెల రోజులు కూడా చక్కగా పూజలు వ్రతాలు అభిషేకాలు జపాలు దానాలు చేసుకునేటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం అందుకే కార్తీక కలువై చోత్తమం అస్మిన్ మాసే త్రయత్రింశాహ దేవా సన్నిహితమునే కార్తీక మాసం అత్యంత పవిత్రమైనటువంటి మాసం సర్వమాసములలో ఉత్తమమైనటువంటిది కాబట్టి ముక్కోటి దేవతలంతా కూడా భూమిపైన సంచరించేటువంటి మహత్తర మాసంగా కీర్తించబడుతున్నారు ఈ మాసంలో ఎవరైతే కార్తీక పురాణ శ్రవణం చేస్తారో ఒకవేళ శ్రవణం చేసినటువంటి వారిని దర్శిస్తారు ఈ కార్తీక మాసంలో పరమశివుణ్ణి కానీ మహావిష్ణువును కానీ ఆరాధిస్తారో వాళ్లకు అత్యంత పుణ్యప్రదమైనటువంటి చక్కటి జీవితం చక్కటి పుణ్యం కలుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం కాబట్టి అందువల్ల ఈరోజు నుంచి మనం పవిత్రమైనటువంటి కార్తీక పురాణాన్ని ప్రసిద్ధమైనటువంటి శ్రీశైల టీవీ ద్వారా వినబోతున్నాం కాబట్టి ఆ భాగ్యాన్ని కలిగించినటువంటి మల్లికార్జున స్వామికి భ్రమరాంబాదేవికి ఒక్కసారి మనమంతా కూడా నమస్కరిద్దాం సంధ్యారంభ విజృంభితం श्रुति सिरस्ता नंतराधिष्ठितं सप्रेम प्रमराvarphi्राममसकृत सद्वासन सोभितं भोगिंद्र समस्त सुमनह పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అద్వైత మత ప్రవర్తకుడైనటువంటి శంకరాచారుల వారు స్వామిని కీర్తించినటువంటి మహత్తరమైనటువంటి శ్లోకం శివానందలహరిలో మనకు కనిపిస్తుంది అదేవిధంగా జగన్మాత భ్రమరాంబ నెలకొన్నటువంటి మహాక్షేత్రం ఎందుకనంటే పవిత్రం శ్రీశైలం ఎందుకయ్యిందయ్యా అంటే జ్యోతిస్వరూపుడు ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా పీఠంగా అలరాడుతున్నటువంటి మహాదేవి భ్రమరాంబికాదేవి या यामुलं सचराचर सजगतम पुंसं पुराणी सखी भव्यक्त आत्मा परिपालना यजगतम अप्तावतारस्तिति ही दुष्ट सदिष्टा दानविधाये न सनाथ्यासिनी శ్రీశైలాగ్రనివాసి శ్రేయస్కరీ ఫ్రామరి శ్రేయస్కరీ ఫ్రామరి ఆ భ్రమరాంబాదేవి యొక్క దివ్య కటాక్ష సంపన్నత కూడా మనకందరికీ కూడా కావాలి అదేవిధంగా కార్తీక మాసం ఎందుకు పవిత్రం అంటే దానికి కూడా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం హరిహరాదుల్ని పూజించేటువంటి దివ్యమాసంగా కీర్తించబడింది నార్తీక సమో మాసేవ ఈశ్వరత్పరం సమం శాస్త్రం నీర్థం గంగయాసనం కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసమే లేదన్నాడు ఈశ్వరుని కంటే సమమైనటువంటి దైవమే లేదన్నారు వేదం కంటే మించినటువంటి శాస్త్రం లేదన్నారు గంగ కంటే మించినటువంటి తీర్థం లేదన్నారు మరి హరిహరుల మాసం అన్నారు కదా మరి శివుణ్ణి గురించే చెబుతున్నారా అంటే ఈ శ్లోకంలోనే చమత్కృతి ఉంది నా కార్తీక సమో మాసేవాత్పరం సమం శాస్త్రం తీర్థం గంగయా సమం కేశవుడి కంటే కూడా మించిన దైవం లేదన్నాడు అందుకని హరిహరాదుల యొక్క దివ్యమాసం కాబట్టి ఈ మాసంలో చేయవలసినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ కార్తీక పురాణాన్ని వినటం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది అని చెప్పి సుప్రసిద్ధమైనటువంటి కొన్ని దినములలో భగవంతుణ్ణి పూజించినందువల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మహానుభావు ఋషులు చెప్పినటువంటి మాట అందువల్ల ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం కార్తీకంలో కార్తీక మాస పురాణం వినటం వల్ల అత్యంత శ్రేష్టం భవేత్ అని చెప్పి అన్నారు అటువంటి ఈ కార్తీక పురాణం ఎవరు ఎవరికి చెప్పారు ఎక్కడ జరిగింది అంతా కూడా అంతే సుప్రసిద్ధ క్షేత్రం నైమిషం అని చెప్పి అంటుంటారు ఉత్తరప్రదేశ్లో సీతాపూర్ దగ్గర నైమిసారణ్యం అనేటువంటి మహాక్షేత్రము ఈ మధ్య దాదాపు అందరికీ తెలిసినటువంటి క్షేత్రంగా విరాజుల్లుతుంది ఆ క్షేత్రం నైమిసల్లో పూర్వకాలంలో ఋషులు యజ్ఞాలు తపస్సులు యాగాలు చేసేటువంటి వాళ్ళు అందుకని వ్యాసుడు తమ యొక్క పురాణాలను అక్కడే రాశాడు అనేటువంటి ప్రసిద్ధి అక్కడ వింటే పురాణం ఎంతో పుణ్యప్రదమవుతుంది అని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు అటువంటి చోట వ్యాసుని యొక్క శిష్యుడు ఎవరయ్యా అంటే సూతుడు పచ్చెనిమిది పురాణములు రాసినటువంటి వాడు వ్యాసుడైతే ఆ వ్యాసుని యొక్క పురాణములను అత్యంత ప్రసిద్ధి చెత్తినటువంటి వాడు సూతమహాముని అటువంటి సూతమహాముని నైమిసారణ్య ప్రాంతానికి వెళ్ళేసరికల్లా ఋషుడంతా కూడా లేచి వాళ్ళల్లో శౌనకుడు అనేటువంటి ఒక ముని వచ్చి మహాత్మా సూతమహాభాగ మా పూర్వపుణ్య వసంచేతను నైశారణ్యానికి విచ్చేశావయ్యా మీ గురువును కీర్తిస్తే కూడా పుణ్యప్రదం వ్యాసం వశిష్టన శక్తే పౌత్రమకల్వశం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం ఆయన వ్యాసో నారాయణోహరి అంటారు అటువంటి మహానుభావుని యొక్క శిష్యుడవయ్యా నీ నోటి ద్వారా మేము కార్తీక పురాణం వినాలనుకుంటున్నాం చెప్పవలసింది అని ప్రార్థించాడు పెద్దలను ప్రార్థించాలండి అడగకూడదు ఎప్పుడైనా సరే ఎందుకయ్యా అంటే ప్రార్థనా సమన్వితంగా వాళ్ళు కరుణను చూపించి మన అనుగ్రహిస్తారు కాబట్టి వాళ్ళందరూ ఎంతో ప్రేమపూర్వకంగా అదరపూర్వకంగా అడిగేసరికల్లా అప్పుడు సూత మహాముని కార్తీక ఈ పురాణము యొక్క సారాంశాన్ని చక్కగా వివరిస్తున్నాడు ఓ మహాములుడారా ఈ పురాణాన్ని మహాముని జనకుడికి చెప్పాడయ్యా వశిష్ఠుడే బ్రహ్మవేత్త బ్రహ్మజ్ఞాని బ్రహ్మర్షి వశిష్ఠ అని చెప్పి అంటుంటారు ఈ వశిష్ఠుడే ఇక్ష్వాకులమునకు గురువు రామచంద్రుని యొక్క వంశానికి వశిష్ఠుని యొక్క మాట వేదవాకు అటువంటి బ్రహ్మర్షి ఒక రోజున సీతాదేవి యొక్క తండ్రి జనకహ అతను కూడా బ్రహ్మజ్ఞానిగా కీర్తించబడేటువంటి మహానుభావుడు అతని దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి ఓ జనక మహారాజా నువ్వు బ్రహ్మజ్ఞుడవు నీకు తెలియని విషయం దాదాపుగా ఏదీ కూడా లేదు అని చెప్పి ఎప్పుడైతే అడిగాడో ఈ మహర్షిని చూసి ఆదరించి సత్కరించి కూచోబెట్టి పరిచర్యలు చేసి మహానుభావా సూత ఓ నువ్వు రావటమే చాలా గొప్పతనం ఓ వశిష్ట నువ్వు అత్యద్భుతమైనటువంటి దివ్యజ్ఞానివి అత్యంత శక్తి పరాక్రమములు కలిగినటువంటి వాడివి తపస్సులో అందువల్ల నీ రాకే మాకు పరమ పవిత్రం కాబట్టి మా ఆదరాన్ని స్వీకరించి మీరు ఎందుకు ఇక్కడికి దయచేశారో చెప్పవలసింది అని చెప్పి జనకుడు ప్రార్థనాపూర్వకంగా అడిగాడు అప్పుడు వశిష్ఠుడు చెప్పాడు మహారాజా నేనొక యజ్ఞాన్ని చేయదలుచుకున్నాను ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి సంభారములు ఆ యజ్ఞములకు సంబంధించినటువంటి ద్రవ్యము అవన్నీ కూడా కోరడానికి నీ దగ్గరకు వచ్చాను అని చెప్పనంగానే జనకుడు సంతసించాడు ఎంతమంది రాజులు లేరు మీరు నా దగ్గరకే వచ్చి ద్రవ్య సౌపార్జన చెయ్యాలంటే వచ్చారంటే నా పూర్వపుణ్య భాగ్యంగా నేను భావించవచ్చు అందువల్ల అయ్యా మీకు కావలసినటువంటివన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను కానీ నాదొక చిన్న కోరిక ఎప్పటి నుంచో కూడా నేను కార్తీక మాస పురాణం నేను వినాలనుకుంటున్నాను ఇంతవరకు కూడా నాకు లభ్యపడలేదు అటువంటి పురాణాన్ని మీ ద్వారా విని తరిద్దామనుకుంటున్నాను కాబట్టి ఆ పురాణం యొక్క విశేషం నాకు తెలపండి అని చెప్పేసరికల్లా వినేటువంటి వాళ్ళుంటే చెప్పేవాళ్ళు ఆనందంగా చెబుతుంటారు ఎందుకంటే శ్రవణాత్ సర్వదోషఘ్నం వింటం వల్ల పాపం పోతుంది అని చెప్పి అన్నారు మననాత్ పుణ్యవర్ధనం విన్నదాన్ని మరణం చేయటం వల్ల పుణ్యం వివర్తనమవుతుంది అని చెప్పి అన్నారు దాన్ని ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటామో సిద్ధి పొందుతుంది ఆ తర్వాత భగవంతుణ్ణి చూడటం వల్ల మోక్షం కలుగుతుంది అని చెప్పి పెద్దల మాట అందువల్ల మహారాజా నువ్వు అడిగావు కాబట్టి తప్పకుండా చెప్తాను శ్రద్ధగా వినవలసింది అని చెప్పి ఈ వశిష్ఠుడు జనక మహర్షికి చెప్పినటువంటిదే కార్తీక పురాణం ఈ నెల రోజులు దీన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో ఎవరైతే ఈ కార్తీక మాస వ్రతాన్ని చేస్తారో ఈ వ్రతం చేస్తున్నటువంటి వాళ్లను ఎవరైతే దర్శిస్తారో ఇది మహాక్షేత్రంలో జరిగితే ఇంకా మహావిశేషం అందులో శ్రీశైలాది మహాక్షేత్రములలో కూడా ఇటువంటి వ్రతపారాయణ చేయటం కానీ ఈ వ్రత మాహత్యాన్ని వినటం గల్లా కానీ అత్యద్భుతమైనటువంటి పుణ్యం కలుగుతుంది అందువల్ల మహాత్మ ఆ పురాణ వైశిష్ట్యాన్ని నీకు చెబుతున్నాను వినవలసింది అని చెప్పి వశిష్ఠుడు జనక మహారాజుకు చెబుతున్నాడు సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేబ దామోదర నమోస్ ప్రథమంగా ఈ వ్రతాన్ని ప్రారంభించేటప్పుడు ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి సనాతన హిందవ సాంప్రదాయంలో ఏ కార్యక్రమం చేయాలనుకున్నప్పటికీ కూడా గణపతిని ప్రార్థించేటువంటి సాంప్రదాయం మనకు అదేవిధంగా దామోదర నమోస్ దామోదరుడు అండి విష్ణువు విష్ణువుకున్నటువంటి మరొక పేర్లు అందుకునే దీనికి దామోదర మాసము అని చెప్పి అంటుంటాం ఇటువంటి మాసంలో ఒక్కసారి గణపతిని పూజించి ఆ గణపతి యొక్క అనుగ్రహం దామోదరుని యొక్క అనుగ్రహం పరమశివుని యొక్క భవ్యానుగ్రహం పొందినటువంటి వాళ్ళమై ఈ వ్రతాన్ని చెయ్యటానికి మనం కొనుకోవాలి ఈ వ్రతంలో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే సూర్యోదయాత్ పూర్వముత్ సూర్యోదయం కంటే ముందే లేవాలి ముందే లేచినటువంటి వాళ్ళమై సంకల్పపూర్వకంగా స్నానం చెయ్యాలి అందులో స్నానవ్రతం కలిగినటువంటిది ఈ కార్తీక మాసం ఎవరైతే ఈ కార్తీక మాసంలో స్నానం ధ్యానం జపం దానం వ్రతం ఇవన్నీ చేసినటువంటి వాళ్లకు పరమశివుడు ఆ పరమాత్ముడు మహావిష్ణువు కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పి అన్నారు కాబట్టి అందువల్ల ముఖ్యంగా తప్పకుండా వీలుంటే నదీ స్నానం చాలా గొప్పది ఒకవేళ నది లభ్యపడి పక్షంలో తటాకాదులు కానీ చెరువులు గాని బావులు గాని నువ్వులు నుయ్యలు గాని ఇవి కూడా వీలు కాని పక్షంలో ఇంట్లోనే జలంలో గంగలో స్నానం చేస్తున్నటువంటి విధంగా భావించి అదే గంగా స్నానంగా భావించి తప్పకుండా స్నానాన్ని చెయ్యాలి స్నానం చేసేటప్పుడు మనం శుభ్రంగా శౌచంగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుంటాం ఒకవేళ స్నానం చేయటానికి వీలు లేనటువంటి వాళ్ళు స్నానం చేసేటువంటి వాళ్ళు నదిలోకి వెళ్ళి మొదలోతు నీళ్లల్లో నలబడినటువంటి వాళ్లమై ముందుగా భైరవుడికి నమస్కరించాలి కాలభైరవుడు క్షేత్రపాలకుడు కాసి క్షేత్రానికి అటువంటి మహానుభావుడికి నమస్కరించి ఆచమనం చేసి కందరికి ఋషులకు పితృదేవతలకు తర్పణాలు మనమంతా కూడా ఇవ్వాలి ఆ తర్వాత మూడు దోసిళ్ళ నీళ్ళను తీసుకొని గట్టు మీద వెయ్యాలి మనం తరువాత స్నానం చేసి ఆ స్నానం చేసినటువంటి వస్త్రంతో బయటకు వచ్చి ఆ నీటిని వస్త్రంలో ఉండేటువంటి నీటిని గట్టుపైన చల్లాలి దీని యక్షతర్పణం అని చెప్పి అంటారు ఈ తర్పణాదులన్నీ కూడా చేసిన తరువాత మన సాంప్రదాయ ప్రకారం విష్ణువును కానీ శివుణ్ణి కానీ మనం తప్పకుండా ప్రార్థించాలి ఇంట్లోకి వచ్చేప్పుడు కానీ ఇంట్లో ఇంట్లో పూజామందిరంలో కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు దగ్గర కానీ మారేడు చెట్టు దగ్గర కానీ శివుణ్ణి కానీ విష్ణువును కానీ వాళ్ళ యొక్క సాంప్రదాయాను సిద్ధంగా పూజ చెయ్యాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో సర్వోపచారములతో అందుకని పరమాత్మకు చేసేటువంటి వాటిని షోడసోపచారములు అని చెప్పి అంటారు అంటే పదహారు ఉపచారములు దాంట్లో అర్ఘ్యం పాద్యం ధూపం దీపం నైవేద్యం చందనం ఈ వదులైనవన్నీ కూడా ఉన్నాయి శక్యానుసారంగా ఈ విధంగా పరమాత్మకు నమస్కరించి హృదయస్ఫూర్తిగా చెయ్యాలి ఎందుకంటే మాసం పవిత్రం కదండి ఈ కార్తీక మాసం ఎందుకు కార్తీక మాసంలో పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి అందులో కార్తీక పవర్ణమి నాడు అమృత కళ్ళలు చంద్రుణ్ణించి స్రవిస్తాయి అని చెప్పి మహర్షుల యొక్క దివ్యవాక్యం అందువల్ల ఈ కృత్తిక నక్షత్రంతో వచ్చేటువంటిది ఈ కార్తీక మాసం అందువల్ల చాలా పవిత్రమైనటువంటిది అగ్నిశిఖా కృత్తిక అని చెప్పి అంటుంటారు ఈ మాస వ్రత ప్రారంభంలో ఈ విధంగా దేవతారాధన చేసి మనము వీలైనంత వరకు కూడా ఎవరికైనా దానం కానీ ధర్మం కానీ చెయ్యాలి ఈ సమయంలో చేసినటువంటి దానం కానీ ధర్మం కానీ వ్రతం కానీ రెట్లు ఫలితాన్ని కలిగిస్తాయి అని చెప్పి అంటుంటారు తరువాత ముఖ్యంగా మనం చేస్తాం దీపారాధన చెయ్యాలి ఎందుకంటే కార్తీక మాసం దీపానికి అత్యంత ప్రధానమైనటువంటిది కాబట్టి అందువల్ల తప్పకుండా కార్తీక మాసం చేసి కార్తీకే ముని స్మరణం వాసు కర్తవ్యం పాపనాశనం ఓ మహారాజా ఎవరైతే ఈ విధంగా కార్తీక మాసంలో వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి విష్ణుస్వరూపు అయినటువంటి సారగ్రామాన్ని అర్చించడం కానీ పరమశివుడికి అభిషేకం చేయటం వల్ల కానీ పరమ పుణ్యప్రదమవుతుంది కాబట్టి ఈ విధంగా చేసి దీపాన్ని వెలిగించి కార్తీక స్తోత్రవ్రత పారాయణ చెయ్యాలి ఈ పురాణం వింటాం అత్యంత ప్రసిద్ధం లేదంటే మనకొచ్చినటువంటి శ్లోకములతో కానీ పద్యములతో కానీ పరమాత్మను ఆరాధించాలి తప్పకుండా ఎవరైతే ఈ విధంగా కార్తీక మాసంలో చేస్తుంటారో వాళ్లకు శివానుగ్రహం విష్ణుదేవుని యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది కాబట్టి అటువంటి అనుగ్రహం కోసం మనకు ప్రసాదించినటువంటి మాసం కార్తీక మాసం అని చెప్పి పిలువబడుతుంది కాబట్టి ఆ కార్తీక మాసాన్ని ఈ విధంగా ఎవరైతే చక్కగా పరమాత్మ సేవలో తరిస్తుంటారో వాళ్లకు ఈ మహానుభావుని యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది అందుకుని మహారాజా ఈ కార్తీక పురాణంలో మొదటి అధ్యాయం ఈ విధంగా పరిసమాప్తవుతుంది కాబట్టి మహారాజా మరల మనం రెండవ అధ్యాయంలో ఈ కార్తీక మాసం యొక్క వైశిష్ట్యాన్నంతా కూడా చెప్పుకోగలుగుతాం ఇది మొదటి అధ్యాయం ఈ మొదటి అధ్యాయంలో కార్తీక మాస నియమాలు ఏం చెయ్యాలో కూడా మనం తెలుసుకుందాం ఆ పరమశివుడికి ఒక్కసారి నమస్కారం చేద్దాం నమ శివాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ యోగినాం పతయే నమ ఈ మాహాత్ మనకందరికీ చూపిస్తున్నటువంటి వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాళ్ళు శ్రీశైల టీవీ వాళ్ళు కాబట్టి వారిని కూడా ఒక్కసారి మనం అభిన అభినందిద్దాం శివాయ గురవే నమ